వర్ష కరువులతో అల్లాడుతున్న అనంత రైతులు ప్రస్తుత ఖరీఫ్ లో ఉత్సాహంగా సాగుకు దిగారు ముందస్తుగా వర్షాలు పలకరించడంతో అప్పు చేసి మరీ విత్తనం వేస్తున్నారు ముఖ్యంగా 3 ఏళ్లుగా ప్రధాన పంట వేరుశెనగకి దూరమైన రైతులు ఈ ఏడాది కోటి ఆశలతో విత్తనాలు నాటుతున్నారు వేరుశెనగతో పాటు అపరాలు పంటలు కూడా పెద్ద మొత్తంలో సాగు చేస్తున్నారు ఈసారి వర్షాలు అనుకూలిస్తాయన్న ధైర్యంతో పెట్టుబడులకు వెనుకాడకుండా ఖర్చు పెడుతున్నారు అయితే రైతి విత్తనాన్ని పరిమితంగా సరఫరా చేయడంతో కొందరు కర్షకులు అధిక ధరలకు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసి ఇబ్బందులు పడుతున్నారు ఊరించే మేఘాలు కరగని మబ్బులు నేల చేరని వర్షాలు వేసిన విత్తనాలు భూమిలోనే ఉడికిపోయే పరిస్థితులు కొన్నేళ్లుగా అనంతపురం రైతులకు ఎదురవుతున్న ఇబ్బందులు ఇవే 15 ఏళ్ల కాలంలో 1-2 సీజన్లు మినహా మిగతా కాలమంతా కరువులకి పంటలు మాడిపోయిన ఉదంతాలే అధికం కానీ ఈసారి ఋతుపవనాలు సానుకూలంగా కదులుతున్నాయి 5 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా జూన్ నెలలో రికార్డు స్థాయిలో వర్షాలు కురిశాయి జూన్ లో సాధారణ వర్షపాతం 63.9 మిల్లీమీటర్లు కాగా ఈసారి 47.90% అధికంగా మొత్తం 94.50 మిల్లీమీటర్ల వర్షం కురిసింది రైతుల ఆశల పంటైన వేరుశెనగని సంతోషంగా సాగు చేస్తున్నారు గత 3 సంవత్సరాలుగా మేము వేరుశెనగ కూడా వేస్తున్నాము 3 సంవత్సరాల నుంచి వర్షాలు లేక పంట నష్టపోయినాము ఈ సంవత్సరం వర్షాలు బాగుండాయని వాతావరణ శాఖ ఆదేశాలతో ఈసారి వ్యవసాయ శాఖ వారి అనుబంధంతో ఈసారి వేరుశెనగ పంట విస్తారంగా వేసినాము 15 రోజుల్లో వర్షం వస్తే మంచి దిగుబడులు రావచ్చని అనుకుంటున్నాం పూర్తిగా ఒక 3 వర్షాలు పడ్డాయి ఇంకా పడే అవకాశం ఉంటే మా పరిస్థితి 3 సంవత్సరాల కంటే మెరుగ్గా ఉంటుందని మాకు ఆర్థికంగా బాగా చేయూతనిస్తుందని అనుకుంటున్నాం ఇప్పటికి చెనక్కాయ 4 ఎకరాల చెనక్కాయ వేయగలిగాము ఇప్పటికి ట్రాక్టర్ బాడీలన్నీ వేసుకుంటే ఇత్తనాలకే 10,000 రూపాయలు ఎకరాకి వచ్చి 104 రూపాయలతో కొన్నాము కొన్ని గవర్నమెంట్ వారు ఇచ్చింది కాక అయినా ఈసారి ఆశాజనకంగేమో కనపడుతుంది మాకు చెనక్కాయ పంటలో ఈసారి లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం చాలా మేలు ప్రతి ఒక్క రైతు అంత ఆశతో ఉన్నారు అనంతపురం జిల్లా సాధారణ విస్తీర్ణం 8,99,000 హెక్టార్లు జూన్ నెలలోనే 3,20,000 హెక్టార్లలో రైతులు విత్తనం వేశారు గత 5 ఏళ్ల కాలంలో ఇదే అత్యధికం జిల్లాలో సుమారు 18,00,000 ఎకరాల్లో సాగయ్యే వేరుశెనగతో పాటు ఈసారి కంది మినుము ఆముదాలు వేస్తున్నారు ప్రధానంగా వరుస నష్టాలతో వేరుశెనగ సాగుకి దూరమవుతున్న రైతులు ఈసారి సాగు జోరు పెంచారు వర్షాలు అనుకూలించి పంట బాగా పండుతుందన్న ఆశతో పెట్టుబడి పెడుతున్నారు 3 సంవత్సరాల నుండి వేరుశెనగ పెడతా ఉన్నాము అది చాలా మాకు అన్నాయం అవుతా ఉంది పంట ఏమి దిగుబడి రాదు దానికి దిగుబడి లేకుండా కింద పంట పెట్టినాము కింద పంట ఏమో 2 వచ్చి ఇప్పటికేమో 2 బాగానే ఉంది పెట్టుబడి ఇప్పుడు ఇప్పటికీ 5,000 రూపాయలు పెట్టుబడి ఉంది 3.5 ఎకరాకి 2 తూర్లు దున్నిచ్చినాను తిరిగి 1 తూరు గుంటుకు పాపించినాను అంతా పుట్టి బాగా మల్లకలైనవి ఇంక దాన్ని గుంటుకు లేచి తొగియాల అనుకున్నాము పంట ఏమో బాగుంది ఇప్పటికేమో చెట్లు బాగా ఇంప్రూవ్మెంట్ అయింది 3 ఏళ్ళు నుండి శనగ పంట వేస్తా అంటమే శనగ పంట ఏమి మాకు పండలేదు చాలా మేము చిక్కిపోయి అప్పుల్లా పాలైనామే కానీ ఇది అయిపోయినాము ఏదో ఈసారన్నా మేము కింద పంట వేసినాము సుమారుగా 15,000 అయింది సార్ సుమారుగా ఉంది సార్ ఇంకా ఏదో కానీ ఏమన్నా వర్షం ఏమన్నా దేవుడు కాపాడినామో అని మేము ఇట్లా పెట్టినాము ఈ ఏడాది జిల్లాలో దేశంలోనే తొలిసారిగా బయోమెట్రిక్ విధానం ద్వారా వేరుశెనగ విత్తనం పంపిణీ చేశారు ఆరంభంలో సర్వర్లు మొరాయించడం వేలి ముద్రలను గుర్తించకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తినా సకాలంలోనే విత్తనాలు అందాయి కాకపోతే సరిపడినంత విత్తనం ఇవ్వలేదన్న బాధ రైతులను వెంటాడుతోంది ఎకరానికి 3 బస్తాలకు మించి సరఫరా చేయని కారణంగా రైతులు ఖరీదు ఎక్కువ పెట్టి ప్రైవేటు వ్యాపారుల వద్ద కొనుగోలు చేయాల్సి వచ్చింది 3 ఎకరాలకి 3 ప్యాకెట్లు ఇచ్చినారు ఎక్కడ కాలేదు మాకు 5 ప్యాకెట్లు అని చెప్తే మాకు ఏకసమానికి సరిపోతాయి పెట్టుబడి చాలా వస్తున్నాయి ఎకరాకి 10,000 దానా 15,000 అట్లా వస్తున్నాయి మాకు ఏం కాలేదు 3 ప్యాకెట్లు ఇస్తా అంటే మా ఒట్టి పొసులు వేసుకుంటున్నాము మాకేం బాగానే గుర్తున్నాయి సార్ వర్షాలు మాకు రేపు సంవత్సరం నెక్స్ట్ కన్నా 5 ప్యాకెట్లు అని ఇస్తే మాకు అంత రైతులకు మేలు 3 ఎకరాల భూమి ఉంటే మా ఆఫీసులో 3 ప్యాకెట్లు ఇచ్చినారు ఏం కాలేదు సార్ మాకు ఎట్లా మేము తినేది వర్షాలు మండలేదు సరితా ఈసారి వచ్చినాయి పండుతాయని నమ్మకం ఏమి సార్ చెప్పు 25,000 పెట్టి పెట్టుబడి పెట్టినాము ఆ 25,000 కూడా వస్తాయని నమ్మకం ఉంది సార్ చెప్పు 3 ప్యాకెట్లు చాలక మళ్ళీ కొనకొచ్చుకున్నాం సార్ 25,000 పెట్టి ఇప్పుడు 40,000 వస్తుంది నమ్మకం సార్ ఇప్పుడు పిండి మూట్లు అన్ని చేసాలి మళ్ళీ 20,000 కాదా
కర్షకులు ఏడాది వేరుశనగకి అనుబంధంగా ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించారు. అపరాల సాగుకి ఖర్చులు కూడా తక్కువగా ఉన్నందున కంది సజ్జ వంటి పంటలు వేస్తున్నారు. ఇతనాలు లేక నిరుడు పోయినాడు, ఏదో బీడు అయిపోయి ఉన్నది. ఈసారి అని చెప్తే ఏదో కంది వేసుకుంటున్నాను. కంది కూడా ఏం పండుతుందో లేదో అని మళ్ళా మధ్యలో ఆంధ్యాలు ఎత్తుకుంటున్నాను. ఐదారేళ్ళు ఉంటే చాలా చెనిక్కాయ లాభాలు ఏం లేవు. ఏ అంటే ఒకటి ఓ బుక్కి ఏమి ఇచ్చారు 3 ప్యాకెట్లు, ఎంటికైతే ఇవి 3 ప్యాకెట్లు ఎంటికైతే 3 ఎకరాలకే. దీనికి సేద్యానికి ఒక 5,000 అయింది. కందికి ఏదో 3 ప్యాకెట్లు తెచ్చినాను, 1,050 పెట్టి ఎత్తుకున్నాను. మళ్ళా ఏం తలని మళ్ళీ ఆంధ్యాలు ఎత్తుకుంటాను తల, ఏదో ఇదో పంట మధ్యలో వస్తుంది. ఏదో ఈ సంవత్సరం వర్షాలు బాగా నడుస్తావని ఇంకా కొంచెం ఎక్కువే పంట పెట్టినాము. కంది పంట బాగుంది అని ఉంది, బాగుంటుంది, ఏరుశనగ బాగా అవుతుంది అని చెప్పినారు. అప్పులు చేసి పెట్టినాము. పెట్టుబడి ఈ ఉట్కే 20,000 దాకా వచ్చింది సార్. సత్తువులు వేసినాము, మడకలు దున్నేది, ఇత్తనం తెచ్చి పెట్టిండేది. దీనిపైన ఆధారపడినాము. నష్టమో భూమి తల్లికి నమ్ముకొని ఉన్నాము, చేస్తున్నాము. ఖరీఫ్ సీజన్ ఆశాజనకంగా సాగుతోందని అధికారులు చెప్తున్నారు. గిరాకీ బాగున్న పంటలకి మొగ్గు చూపాలని, అలాగే భూమిలో పదును ఉంటేనే విత్తనాలు నాటాలని సూచిస్తున్నారు. చాలా అడ్వాన్స్ గానే సోయింగ్ జరిగింది. 50-60% సోయింగ్ కూడా జరిగింది. ఇంత అడ్వాన్స్ ఎప్పుడు లేదు. మరి మన నెల రోజులు పంట చూస్తున్నాము, 10 రోజులు పంట చూస్తున్నాము, 15 రోజుల పంట అన్ని చోట్ల కూడా ఉంది. ఇంకా కొద్దిగా వేయాల్సిన కూడా ఈ వర్షాలకు మళ్ళీ వేస్తున్నారు. చాలా ఆశాజనకంగా ఉంది. మనకు కానీ ఒక 10 రోజులు వర్షం పడితే ఇంకా మంచి దిగుబడి వచ్చే అవకాశం కూడా ఉంది. మనకు కూడా క్లౌడీగా ఉంది, వర్షాలు పడే సూచనలు కూడా చెప్తున్నారు. కాబట్టి రైతుల్లో చాలా ఆశ ఉంది, దిగుబడి బాగా వస్తాయి, పశువుల మీద కూడా బాగా వస్తుంది అనేది. అదేవిధంగా వేరుశనగతో పాటు ఈసారి కంది విస్తీర్ణం పెరిగేది. అంతర పంటకు వేసేవాళ్ళు వేరుశనగలో, కానీ ఈసారి ప్యూర్ క్రాప్ కంది కూడా వేస్తున్నారు. సీజన్ ఆశాంతం వర్షాలు మెండుగా కురిసి పంటలు బాగా పండాలని రైతులు కోరుకుంటున్నారు. ఇప్పుడు ముఖ్య సమాచారం. విశాఖ జిల్లా అనకాపల్లి పరిశోధన కేంద్రంలో అన్నపూర్ణ కృషి ప్రసార సేవా కార్యక్రమంపై సమీక్ష సమావేశం జరిగింది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన అధికారులతో పాటు పలువురు అభ్యుదయ రైతులు ఈ సమావేశానికి హాజరయ్యారు. సాగు సందేహాలను తీర్చేందుకు ప్రయోగాత్మకంగా ప్రారంభించిన 24 గంటల టోల్ ఫ్రీ నంబర్ సేవలపై ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు రాజారెడ్డి వివరించారు. సాగు రంగంలో కర్షకులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు ఉచిత ఫోన్ సహాయం ద్వారా పరిష్కారం పొందవచ్చని చెప్పారు. ఇక ముందు రాష్ట్ర వ్యాప్తంగా అమలయ్యే ఈ కార్యక్రమాన్ని ప్రతి రైతు సద్వినియోగపరుచుకోవాలని రాజారెడ్డి సూచించారు. అప్పుడు 2003-04 అన్నపూర్ణ కృషి ప్రసాద సేవలు అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 7 జిల్లాలకే ఉండింది అది. గత సంవత్సరం 10 జిల్లాలకు పోయింది. ఇప్పుడు మన నవ్యాంధ్రప్రదేశ్లో 13 జిల్లాలు ఉన్నాయి. కాబట్టి 13 జిల్లాలో కూడా కృషి ప్రసాద అన్నపూర్ణ కృషి ప్రసాద సేవలు అందించాలని మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలు పంపించాము. ఆ ప్రతిపాదనలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఆమోదం పొంది దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. రైతులకు అందుబాటులో ముఖాముఖి శాస్త్రవేత్తలు వస్తారనే ఒక సద్భావనతో మనకు 1 కోర్ ప్రాజెక్ట్ ఇవ్వటం జరిగింది. సో రిజిస్టర్ చేసుకున్న ఫార్మర్ కింద ఈ ఎస్ఎంఎస్ల ద్వారా కానీ వాళ్ళు చీడపీడల గురించి కానీ వెరైటీస్ గురించి కానీ అంత సాంకేతికపరమైన ఖరీఫ్ సీజన్కు 24 గంటలు టోల్ ఫ్రీ నంబర్ ఉంటుంది.